చిన్నారులపై లైంగిక నేరాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్త సమస్య అని చెప్పచ్చు. ఇది కోట్ల మంది చిన్నారులపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. లైంగిక వేధింపులంటే అర్థం కూడా తెలియని వయసులోనే వారిపై ఈ దాడులు జరుగుతూ ఉండడంతో సమస్య వారికి అర్థమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరుగుతున్న ఘటనలు కోకొల్లలు. పోక్సో లాంటి కఠిన చట్టాలు ఎన్నొచ్చినా ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలను అడ్డుకొని వారికి రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం 2012 పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటి వరకు పిల్లలపై దాడులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక చట్టాలు లేవు. 18 ఏళ్లలోపు వయసున్న వారిని పిల్లలుగా పరిగణిస్తూ వారిపై లైంగిక దాడి జరిగిందని తేలితే దోషులను పోక్సో చట్టం కింద శిక్షిస్తారు. 2018 ఈ చట్టానికి కేంద్రం కొన్ని సవరణలు చేస్తూ శిక్షణను మరింత కఠినతరం చేసింది. దాని ప్రకారం 12 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్ రేపు జరిగితే నేరస్తులకు మరణశిక్ష విధిస్తారు. రేప్ కేసులో అయితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికపై గ్యాంగ్ రేపు జరిగితే యావజ్జీవ శిక్ష, రేప్ జరిగితే 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. మగపిల్లలపై జరిగే లైంగిక నేరాలను కూడా ఈ చట్టం ఒకే విధంగా పరిగణిస్తుంది. పిల్లలపై జరిగే లైంగిక నేరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాటిని నమోదు చేయకపోవడం కూడా పోక్సో చట్టం ప్రకారం నేరమే అవుతుంది. దీనికి కూడా జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఇటువంటి కఠిన చట్టంతో సహజంగా పిల్లలపై దాడులు తగ్గాలి, కానీ ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అవి మరింతగా పెరిగాయి. పిల్లలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను తెలపడానికి వీలుగా ఒక ఆన్లైన్ ఫిర్యాదు బాక్స్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని పోక్సో ఈ బాక్స్ అంటారు. ఇది నేషనల్ కమిషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఒకవేళ ఎవరైనా పోక్సో ఈ బాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ విషయం వేరే వారికి తెలియకుండా ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతారు, కేసుని అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం 2016 నుంచి 2020 మధ్య కాలంలో పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు 30% పెరిగాయి. పోక్సో యాక్ట్ కింద 2019-2020 మధ్య కాలంలో 47,000 మందికి పైగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఒక్క 2021 ఏడాదిలోని 53,874 కేసులు నమోదయ్యాయి. అంటే పోక్సో చట్టం కింద రోజుకి దాదాపు 150 కేసులు నమోదవుతున్నాయి. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కారణంగా రోజుకు సుమారు 5 పిల్లలు చనిపోతున్నారు. 3 అమ్మాయిలలో 1, 5 అబ్బాయిలలో 1 18 ఏళ్లలోపే లైంగిక నేరాలకు గురవుతున్నారు. లైంగిక నేరాలకు పాల్పడే వారిలో 90% మంది పిల్లలకు తెలిసిన వ్యక్తులే కావడం మరో చేదు వాస్తవం. 68% మంది పిల్లలు తమ కుటుంబ సభ్యుల నుంచే ఇటువంటి అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి రావడం ఇంకా బాధాకరం. చిన్నారులపై లైంగిక నేరాల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న యూపీలో 2021 పోక్సో చట్టం కింద 7,129 పైగా కేసులు నమోదు కాగా, రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 6,200 పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు నేరాలకు పాల్పడుతున్న వారిలో బాధితులకు తెలిసిన వారే ఎక్కువగా ఉండటంతో రకరకాల ఒత్తిళ్ల కారణంగా కేసులను వెనక్కి తీసుకునే వారు కూడా చాలామందే ఉంటున్నారు. మరికొందరు కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భావనతో ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. దీంతో చిన్నారులపై మరింత మానసిక ఒత్తిడి పెరుగుతోంది. లైంగిక దాడి అనే విషయంపైన ఇటు పిల్లలకు అటు తల్లిదండ్రులకు అవగాహన చాలా అవసరం. తమ శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదనే విషయం పిల్లలకు తెలియాలి. ఎవరైనా బలవంతంగా తాకినా, వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆ విషయం ఖచ్చితంగా తల్లిదండ్రులకు చెప్పాలని వాళ్లకు నేర్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో వారికి వివరంగా చెప్పాలి. అలాగే స్కూళ్లలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలాంటివి మాట్లాడడానికి చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ వెనకాడతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో ఇలాంటి విషయాలను నిర్భయంగా చర్చించాల్సింది తల్లిదండ్రులే. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలి. మానసిక ఆరోగ్యంపై ప్రభావం.
బాలులపై లైంగిక దాడులు జరుగుతున్న కేసులలో కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ కొడుకుపై లైంగిక దాడి జరిగిందనే విషయం బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. సమాజం నుంచి ఎదురయ్యే హేరణకు భయపడడం వల్ల కూడా చాలామంది ముందుకు రావడం లేదు. దీంతో పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలు చాలా కాలం పాటు వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.